ఏమంటున్నాడు? 100 రూపాయలు తగ్గిందన్నాడు. నువ్వేం చెప్పావు? లెక్క సరిపెట్టొచ్చాను. ఇడియట్. ఇందాక 2 తీసుకున్నావుగా. నలిగిపోయింది. ఈ పేరేంటి? గులాబీ. నువ్వు నువ్వు అది ఏం చేస్తున్నానా? వ్యభిచారం. ఇంకా నాకు తెలిసింది ఇదొక్కటే గురు. ఎప్పటి నుంచి? అమ్మ దహన సంస్కారాలకి డబ్బులు లేకపోతే వేరే దారి లేక నన్ను మరీ అంత అసహించుకో గురు. ఇంటికి కృష్ణ ఎవరు? నా బ్రోకర్. అవును, ఆ 100 నిజంగా నువ్వే తీసావా? అసలు వాడు నాకు డబ్బులు ఇస్తే కదా. మరి వాడే ఇచ్చాడను? అలా అనకపోతే వాడిని బొక్కలు తోసి ఏ కీలుకు ఆ కీలు విరిచేస్తాడు ఆ శంకర్ గడు. పోతే పోయాడు. నీకే? నేను ఇబ్బందుల్లో ఉంటే కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించేది వాడే గురు. వాడికి ఏదైనా జరిగితే నేను కష్టాల్లో పడతాను. అందుకే ఆ శంకర్ గడితో అలా అబద్ధం చెప్పాను. అయినా అసలు ఇందులోకి ఎందుకు దిగావు? వేరే పని ఏదైనా చేసుకోలేకపోయావా? చెప్పాను కదా గురు, తప్పని పరిస్థితుల్లో అలా జరిగింది. తర్వాత మానేయచ్చుగా. అమ్మా నాన్నలు పోయాక మామయ్య నాకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి రజియా బేగంకు పరిచయం చేశాడు. అప్పటికే ఆ ఇంట్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఏంటో అనుకున్నాను. ఆ రోజు రాత్రి కానీ నాకు అర్థం కాలేదు నేను మోసపోయానని. ఆ తర్వాత పారిపోవాలని చాలా ప్రయత్నాలు చేశాను, నా వల్ల కాలేదు. చేసేది లేక ఇలా బొమ్మలా బ్రతుకుతున్నాను. చెప్పానంటే 500 టిప్ గ్యారంటీ. మందు పడకుండానే నువ్వు పడిపోయావు. ఇక మందు పడ్డవాడు తెగ జాలి పడిపోయి పెద్ద హీరో పోజు కొడుతూ 500 తీసిస్తాడు.
ఏంటి గురు ఆలోచిస్తున్నావు? నువ్వెవరికైనా టిప్ ఇచ్చావా? నాకు అలాంటివి తెలియదు. తెలీదా? అయితే బయట పూట ఎప్పుడు తినలేదా? కాలేజీలో, ఆఫీస్లో? లేదు. అయ్యో పాపం, ఒట్టింటి భోజనమేనా? నీ పెళ్ళం అదృష్టవంతురాలు. నీలాంటి మగాన్ని మొదటిసారి చూస్తున్నాను. మర్చావు గురు. అవును గురు, నీ పేరేంటి? అభి, అభిరామ్. ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సరే సరే, నాకు అర్థం కర్లే. నెలకి ఎంత వస్తుంది ఏంటి? 80,000. 80,000? నెలకు 80,000? నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా? కొంచెం మర్యాదగా మాట్లాడు. మేమింతే గురు, మాకు అవేమీ తెలియవు. మా వాతావరణం అలాంటిదే. మాతో ఎవ్వడు సరిగ్గా మాట్లాడు. మేమెందుకు మాట్లాడాలి? సరే, ఎక్కడుంటావు? ఎక్కడుంటావు చెప్పు. ఖైరతాబాద్ దగ్గర. ఇంకా వేరే పని తెలీదు. కనీసం వంట కూడా రాదు. అమ్మే అన్ని చూసుకునేది. అమ్మ ఉంటే వేరే పని చేసుకునేదాన్ని. కానీ చంపేశారా? అవును, అప్పుడు నాకు 14 ఏళ్ళు. అమ్మ పక్కనే పడుకున్నాను. రాత్రి ఎవరు అమ్మను లాక్కెళ్లారు. అదే రాత్రి రైలు పట్టాలపై అమ్మ శవం దొరికింది. ఆ రోజే తెలిసింది అమ్మ కూడా ఇదే లైన్లో ఉందని. అప్పుడమ్మ, అప్పటి నుంచి నేను. ఎందుకు నవ్వుతావ్? నమ్మేశావు కదూ. అంటే ఇది కూడా? ఇది కూడా స్టోరీయే. ఇది గానీ చెప్పాననుకో 1,000 రూపాయలు టిప్పు, గ్యారంటీ. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఎందుకా? నిజాలు చెప్తే కష్టాలు తీరుతాయా? ఎవరైనా డబ్బు ఇస్తారా? ఆయన, మా బతుకుల్లో నిజాలు అబద్ధాలు వేరుగా ఉండవు. అంతా ఒకటే. ఆశ్చర్యంగా ఉందా? నవ్వుతూ బతకడమే నాకు తెలుసు. రేయ్, ఇంత రాత్రిలో బయట తిరగొద్దని చెప్పానా? పైగా వర్షం. నీకేంట్రా అంత అవసరం వచ్చింది? వర్షం రాకముందు నుంచే తిరుగుతున్నాను అక్క. ఏదో సమాధానాలు బాగానే చెప్తావు. టీ తీసుకోక. నన్ను అడుగుతావు ఎందురా? ఆయన అడుగు. సార్, టీయా కాఫీయా? అరే, ఇక్కడ దగ్గరలో ఎవరైనా మెకానిక్ దొరుకుతారా? ఇప్పుడు ఎవరు దొరుకుతారు సార్? వర్షంలో అందరు కొట్టుకుపోయి ఉంటారు. అంటే అది కాదు, పోనీ ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా మెకానిక్ షెడ్ గానీ లేదా పక్క సందులో ఎక్కడైనా మెకానిక్ షెడ్ గానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఏమి? ముందు టీ తాగండి సార్, తర్వాత మాట్లాడుకుందాం. అక్క, నీకు కూడా వేడివేడిగా టీ తీసుకో. ఆగరా, తలతడోని ఇలా తడిచావనుకో జ్వరంతో కూర్చొని గోల ఎక్కడతాం. అబ్బా, ఏం పర్లేదు అక్క, వదిలి. రే నోరుతారు, మళ్ళీ ఆ దిక్కుమాలి గుడ్కా తిన్నావు కదా, అవి తింటే నోరు పాడైపోతుందిరా. గవర్నమెంట్ పోస్టర్లు కూడా వేసింది, చూడలేదా? సినిమా పోస్టర్లు అయితే బాగా చూస్తావు. అబ్బా, రోజు కూడా తింటే ఏం పర్లేదు లేక. ఇంకోసారి తిన్నావనుకో వీపు చీరేస్తా, సరేనా? అబ్బా తిననులే, వదిలే అక్క. సార్, సిగరెట్ కావాలా? థింగ్స్ ఉన్నాయా? కారు సూపర్ గా ఉంది సార్. రే మెకానిక్ కావాలరా?
సిటీయే సగం మునిగిపోయింది, ఇంకెవరు దొరుకుతారు సార్? డబ్బిస్తానరా, ట్రై చెయ్యి. మెకానిక్ అడ్వాన్స్ 500, నాకు టీ సిగరెట్లకి మొత్తం 100, మొత్తం కలిపి 600 ఇచ్చేయండి సార్. ఎరా, నాకే టోపీ పెడదాం అనుకుంటున్నావా? ముందు మెకానిక్ తీసుకురా, అప్పుడు ఇస్తాను. ఇదిగో ముందు 100 ఉంచు. అయితే నమ్మకం పెట్టుకోకండి సార్. అక్క, రేపు స్కూల్ ఫీజు కట్టాలి, మర్చిపోమా అక్కే. సరే, పొద్దున్న తీసుకెళ్ళి. మెకానిక్ రా. బాయ్ అక్క. ఒరేయ్, జాగ్రత్త. సొంత తమ్ముడా? కాదు, అంతకంటే ఎక్కువే. మరి వాడి చేతికి డబ్బులు ఇవ్వడం ఎందుకు? నువ్వే స్కూల్కి వెళ్ళి కట్టచ్చుగా, ఆ డబ్బులు వాడేస్తే. వాడికి కష్టం తెలుసు, అయినా 10-20 తీసుకోవటం పెద్ద తప్పేం కాదు. నాకు తెలియదు అనుకుంటాడు. ఆ మాత్రం వదలకపోతే ఈ రోజుల్లో వాడేలా బతుకుతాడు? నన్ను ఆశించిన వాడు వీడొక్కడే గురు. ఇప్పుడు నువ్వు. అవును గురు, నన్ను చూస్తుంటే నీకేమీ అనిపించట్లేదా? లేదు. నా కళ్ళల్లో చూడు, ఇప్పుడు కూడా ఏమీ అనిపించట్లేదా? చెప్పాను కదా, లేదు. ఇప్పుడు కూడా